వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే బీరువా ఏ దిక్కున ఉండాలి అసలు కోటీశ్వర్ల ఇళ్లలో బీరువా ఉంటుంది వాస్తు ప్రకారం చూసుకున్నట్టుంటే అని చెప్పి మీరు అడుగుతున్నారు చాలా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఈ వాస్తు ఎక్కడి దాకా తెచ్చింది కోటీశ్వర్లలో బీరువా ఏ దిక్కున ఉంటుంది మరి అంటే వాస్తు ప్రకారం అందరి ఇళ్లలో ఒకే దిక్కుండ ఏ దిక్కు పెట్టానో అది ఉండాలి వాస్తవం వాస్తు ప్రకారం ఏమిటి అంటే ఉత్తరం ముఖం వైపు ఉండాలి తూర్పు ముఖం వైపు ఉండాలి బీరువాలు నైరుతిలో బరువు ఉంటాయి కాబట్టి నైరుద్యశ తూర్పు ముఖంగా పెట్టుకోవాలి లేకుంటే ఉత్తరం ఉత్తరముఖంగా పెట్టుకోవాలి అనే పెట్టుకుంటే దాంట్లో డబ్బులు బాగా వచ్చేస్తాయి నిల్వ ఉంటాయి అదే అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది కానీ వాస్తుశాస్త్రము ఏ దిక్కు పెట్టుకోవాలి అని చెప్పేటువంటి ప్రశ్నలే ఉన్నప్పుడే అసలు ఏ దిక్కు అయినా ఏ దిక్కుకైనా కూడా స్థిరత్వం ఉన్నదా ఒక్క మాట ఆలోచిస్తే వాస్తుశాస్త్ర ప్రకారం ఈ దిక్కుల గురించి ఆలోచించినటువంటి అసలు వాస్తు శాస్త్రమే తప్పు దాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు మనం ఎందుకు అని అంటే వాస్తుశాస్త్రం దేని మీద ఆధారపడి ఉన్నది దిక్కుల మీద ఆధారపడి ఉన్నది అందులో ప్రధానమైన దిక్కేది తూర్పు దిక్కు తూర్పు దిక్కు ఎటువైపు అంటాము ఇప్పుడు ఇక్కడనేమో చూస్తే ఇటు తూర్పు అనిపిస్తుంది ఇంకొక చోటి పోతే అటు తూర్పు అనిపిస్తుంది ఇంకో చోట పోతే ఇటు తూర్పు అనిపిస్తుంది ఇంకో చోటు ఇటు తూర్పు అసలు తూర్పు పెట్టను నిర్ణయము అండ్ అంటే ఒక విషయం ఏ ప్రాంతంలోనే ఉన్నా కూడా సూర్యోదయం ఎక్కడ ఆ ప్రాంతంలో సూర్యోదయం ఎక్కడి నుండి అయితే అదే దిక్కు తూర్పు దాన్ని ఆధారం చేసుకొని ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యం ఇవన్నీ ఉంటాయి వాస్తుశాస్త్ర ప్రకారం ఏమిటి అంటే ఈశాన్యంలో బావి ఉండాలి లేకుంటే బోరు ఉండాలి ఇవి ఉండాలి ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి తర్వాత నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి వాయువ్యంలో మెట్లు ఉండొచ్చు ఆగ్నేయంలో ఉండొచ్చు నైరుతిలో ఉండవచ్చు మెట్లు మరి తర్వాత ఈ విధంగా అన్నీ ఉండి దేవుడి గది కూడా ఈశాన్యం లోపలనే ఉండాలి ఇవన్నీ చెప్తారు సరే సరే బాగానే ఉంది ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడు ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు తూర్పును ఆధారం చేసుకొని ఇవన్నీ దిక్కులు ఉన్నాయి నేను వాస్తు శాస్త్రజ్ఞం చేసేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటినంటే తూర్పు ఉదయం ఆరు గంటలకు తూర్పు ఇటైనట్టుంటే ఈ తూర్పు నుండి సూర్యకిరణాలు మా ఇంట్లోకి వచ్చేసినాయి ఉదయం ఇదే సాయంత్రం ఆరు గంటలకు ప పశ్చిమద్వారం నుండి సూర్యకిరణాలు వస్తున్నాయి అవును కదా మరి సూర్యుడు అటు అయిందా లేకుంటే ఈ డోర్ అటువైందా చెప్పాలమ్మా నువ్వే చెప్పాలి ఎందుకంటే ఉదయం ఆరు గంటలకు తూర్పు తూర్పు నుండి వచ్చినాయి సూర్యకిరణాలు పశ్చిమం సాయంత్రం ఆరు గంటలకు దక్షిణ పశ్చిమం నుండి వచ్చేసిన సూర్యకిరణాలు మరి ఇప్పుడు పశ్చిమం డోరు సూర్య సూర్యుని దిక్కువైందా లేకుంటే సూర్యుడే పశ్చిమం డోర దిక్కుపోయిందా సూర్యుడు పశ్చిమం దిక్కుపోవడానికి వీలు లేదు సూర్యుడు ఒకటే చోటు ఉంటాడు సౌర కుటుంబమే సూర్యుడు ఒక ఇంచు గదిలినా కూడా సౌర కుటుంబం అంతా దెబ్బతింటుంది ఒక్క గ్రహానికి ఇంకోటి గ్రహం గుద్దుకొని స్మాష్ అయిపోతుంది మొత్తం సూర్యుడు పోడు మరి ఏం పోయింది భూమి పోయింది భూమి రోజు తిరుగుతుంటాయి కాబట్టి సాయంత్రం ఆరు గంటలకు ఏమైంది పశ్చిమం ఉన్నటువంటి డోరు తూర్పుకు పోయింది తూర్పుకు పోయే వరకు ఏమైపోయింది బెడ్రూమ్ ఈశాన్యం వచ్చింది ఈశాన్యం ఉన్న బావి నైరుతి పోయింది ఆగ్నేయం పోయి కిచెన్ పోయింది అనంటే రా సాయంత్రం ఆరు గంటలకు వండుకుంటే ఆ కిచెన్లో వండకూడదు బెడ్రూమ్లో పడుకోకూడదు వాస్తు ప్రకారం అంతే కదండి సాయంత్రం నైరుతులు బెడ్రూమ్లో పడుకోవాలి అన్నారు మరి అది అది సాయంత్రం అది ఈశాన్యం పోయింది అది సూర్యునికి విడంగా ఉండేదే ఈశాన్యం కదా గుడిగా ఉండేది అయితే మరి అటువంటిప్పుడు అది పడుకోకూడదు ఇక్కడ వండుకోకూడదు అక్కడ తినకూడదు అయినప్పుడు దిక్కులకు ఇక్కడ స్థిరత్వం లేదు స్థిరత్వం లేనటువంటి దిక్కుల మీద ఆధారపడి ఉన్నటువంటి చెప్పిన వాస్తుశాస్త్రాన్ని కూడా దిక్కులేంది అది ఎందుకునంటే ఈ రోజులల్లో మనుష్యులను ఎంత దిగదార్చనరు ఈ శాస్త్రజ్ఞులు ఈ వాస్తు శాస్త్రజ్ఞులు అంటే చాలా ఘోరంగా ఎట్లానంటే ఈ చెంబు ఇక్కడ పెట్టుకో అన్నా ఇక్కడ పెట్టుకో అన్న ఈ బీరువా ఇటు పెట్టానా అది అటు పెట్టానా ఎక్కడ ఉంటే ఏమున్నదా నీ మనసు స్థిరత్వం చేసుకో నీ మనసు చాలా గట్టిగా చేసుకో మంచి ఆత్మ బలాన్ని పెంచుకో నువ్వు ఆత్మబలాన్ని మానసిక శక్తిని పెంచుకో ఎక్కడ ఏదైనా పర్వాలేదు నేనక ఇల్లు కట్టేసి కట్టిన ఈశాన్యం కిచెన్ పెట్టినాం ఆగ్నేహం దేవుడి గది పెట్టినా నైతులు పేర్ధ గోబరిగా అది గుంటదవినాం అన్ని వస్తువు విరుద్ధంగానే కట్టేసిన ఇల్లు బ్రహ్మాండంగా ఉన్నాం మాక్యమైన హాయిగా ఉన్నాం తర్వాత ఆ తర్వాత ఆ ఇల్లు ఇంకోటి అమ్మకొచ్చిన వాడు తర్వాత వాడు బ్రహ్మాండంగా ఉండి ఐదు ఇండ్లుగా ఉన్నాడు దాన్ని పట్టి వాస్తు 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 అని మనం పట్టుకుంటున్నాం దాన్ని అది మనలేం పట్టుకోవడం లేదు కాబట్టి మనసును మన మనసు యొక్క మానసిక బలహీనతనే ఇక్కడ కారణం ఎక్కడ ఏది పెట్టినా ఏం లేదు ఈ బేరువా ఇటు ముఖం పెట్టానా అది అటు ముఖం ఈ చెంబు ఇక్కడ పెట్టానా అది అక్కడ పెట్టినా ఈ పటం ఇక్కడ పెట్టానా అక్కడ పెట్టాను వాడు ఇల్లు చీపురు కట్టి ఊడ్చేటందుకు ఇక్కడి నుంచి అటుడువాన్నా అక్కడి నుంచి ఇటు వాళ్ళ చెత్త సరిగా పోతే వాళ్ళు ఎక్కడి నుంచి అటు ఊడిచినా సరే అంటే ఇంత ప్రతిది కూడా మనకు అనుమానం అనుమానం అనుమానంలో పడగొట్టి వాస్తు శాస్త్ర అయిన వాడు చుట్టూ మనలను దింపుకుంటున్నాడు ఇది ఎంత ఘోరం ఎంత నేరం ఎంత మోసం సమాజాన్ని చేసేటువంటి మోసం ఇది కాబట్టి ఇవన్నీ ఎవడు నమ్మాల్సినటువంటి అవసరం లేదు మన విల్పవలు సరిగ్గా ఉన్నటువంటి ఎక్కడ ఏది ఉన్నా కూడా పర్వాలేదు మరి దీని ప్రకారం ఈ శాస్త్ర ప్రకారం మరి భూమి ఎప్పటికీ జరుగుతూనే ఉండే ఎప్పటికి దిక్కులు జరుగుతున్నాయి దిక్కులు జరుగుతున్నప్పుడు ప్లేసులు మారుతున్నాయి ప్లేసులు మారుతున్నప్పుడు ఆ ప్లేసులు ఇది ఇక్కడనే ఉంటుందని నమ్మకం ఏంది అక్కడ ఉన్న ఎందుకు ఉండాలి వాడి ఎంత ఇక్కడ దబ్బేసి ఇక్కడ పెట్టు ఇది కిటికీ ఇక్కడ ఉండొద్దు ఇది డోర్ ఇక్కడ ఉండొద్దు ఎంత ఘోరం ఆ ఇల్లంతా పాడు పాడు చేసుకొని వాడి పా డబ్బులు పాడు వాడి జీవితం పాడు ఇవన్నీ చేస్తే మంచిగా వానికి ఏం మంచిగా కాదు ఉదయం ఉడికొక్కడికి మంచిగా అయితే వాళ్ళకి వాస్తు చేస్తేనే మంచిగా అయిపోయింది అది ఎంత పిచ్చితనం ఎంత మూర్ఖం అలా అది ఆలోచిస్తే తెలుస్తుంది మనకు ఇప్పుడు మనం ఐదు నిమిషాలే మాట్లాడుకున్నాం దీంట్లోనే వాస్తు శాస్త్రం మనకు కరెక్ట్ అనిపిస్తుందా ఎందుకనంటే క్షణక్షణం మారుతుంది భూమి క్షణక్షణం తిరిగేటువంటి భూమికి దిక్కులు కూడా మారుతాయి దిక్కులు కూడా మారినప్పుడు ఏ దిక్కు ఏది పెట్ట ఇది పెడితే బాగుంటుంది అని చెప్పడానికి ఎట్లా వేలు ఉంటుంది ఏది పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉన్నా సరే వర్షాస్త్రంలో బీరువా తూర్పు ముఖం ముఖం అనుకుంటారు ఉత్తమం అంటే కుబేర స్థానం అది తూర్పు అంటే సూర్యుడు స్థానము ఆ కుబేరుడు దిక్కు మన బీరువా చూస్తే వాడు పైసలు అన్నీ ఇండ్లకు బీరువాలో పంపిస్తాడు ఎట్లా పంపిస్తాడు మీద నుంచి పంపిస్తాడా అంత ఎంత ఘోరం ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నాం మనం అంతే ఎదుటి వాళ్ళని ఎట్లా పిచ్చోళ్ళని చేసేస్తున్నాం శాస్త్ర శాస్త్రాన్ని నమ్ముక అంటే శాస్త్రం తప్ప అని అంటారు శాస్త్రం తప్పు కాదు కిటికీకి ఎదురుగా కిటికీ ఉండాలి ఇట్లా గాలి రావాలి అట్లా గాలి పోవాలి ఇంటి నీడ గాలి ఉండాలి మళ్ళీ తూర్పు డోర్కి ఎదురుగా డోర్ ఉండాలి ఇట్లా వెలుతురు రావాలి అట్లా వెళుతురు ఉండాలి ముఖ్యంగా మనం ఏది ఎక్కడున్నా సరే గాలి వెలుతురు రెండు ఇంట్లోకి వచ్చేటట్టు ఇల్లు కట్టుకుంటే అది చాలా మంచిది ఏం బాగలేదు ఇది వాస్తు శాస్త్రజ్ఞునికి నేను ఇచ్చేటువంటి ఛాలెంజ్ అవసరం ఉంటే నేను వాదించడానికి కూడా సిద్ధంగా ఉన్నా వాస్తు తప్పు అని చెప్పి ఎవ్వరు ఈ వీడియో విన్నా కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు లేకుంటే నేను కూడా సిద్ధం ఇంకెక్కడ కూర్చోవడానికి కూడా